నేను యుఎస్ నుంచి తిరిగి వచ్చేసాను నాన్న. ఇక్కడ ఐటీ కంపెనీ ఎస్టాబ్లిష్ చేయాలని డిసైడ్ అయ్యాను. ఫ్రీగా చూడండి వ్యూ యాప్లో మాత్రమే. సవ్యసాచి రేపు నవంబర్ 2 రిలీజ్ అవ్వబోతుంది. ఇప్పటి వరకు ఏదైతే కంటెంట్ రిలీజ్ చేశామో, టీజర్స్ అయినా, సాంగ్ ప్రోమోస్ అయినా, ట్రైలర్స్కి అయినా చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ ఎవ్రీవన్ ఫర్ దట్. సినిమా అందరం చూసాము, టీమ్ మెంబర్స్ అందరం చూసాము, చాలా పాజిటివ్గా కాన్ఫిడెంట్గా ఉన్నాము సినిమా చూశాక. ఫస్ట్ హాఫ్లో ఏదైతే కొత్త యునిక్ పాయింట్ ఏదైతే అటెంప్ట్ చేస్తున్నామో అది నీట్గా కన్వే అయ్యి దాంతోపాటు ఒక మంచి లవ్ స్టోరీ, ఎంటర్టైన్మెంట్, భూమిక గారితో మంచి సీన్స్ అన్నీ ఫస్ట్ హాఫ్లో జరుగుతాయి. సెకండ్ హాఫ్ అంతా మాధవన్ గారితో ఒక మైండ్ గేమ్, ఒక ఇంటెలిజెంట్ గేమ్ రన్ అవుతూ ఉంటుంది. అండ్ చాలా మంచి హైస్ ఉంటాయి సెకండ్ హాఫ్లో. ఆ లెఫ్ట్ హ్యాండ్కి ఏదైతే ఫైట్ సీక్వెన్స్ ఉందో, లగ్గాయిత సాంగు, ఇవాళ పొద్దున రిలీజ్ అయిన సుభద్ర పరిణయం స్కిట్టు, ఇవన్నీ సెకండ్ హాఫ్లో వస్తాయి. సో సెకండ్ హాఫ్లో అందరు ఎంజాయ్ చేసేటట్టు చాలా మంచి హైస్ ఉన్నాయని నేను బాగా నమ్ముతున్నాను. ఆల్సో అభిమానులందరికీ ఇట్స్ అ ట్రీట్. సో వేర్ ఆల్ వెరీ కాన్ఫిడెంట్. ఇంకా రేపు ఆడియన్సే చూసి చెప్పాలి. లైక్ టు థ్యాంక్ మైత్రి మూవీ మేకర్స్. నిజంగా వాట్ ఎవర్ ద రిజల్ట్ టుమారో, ఐఎమ్ పుటింగ్ దట్ అసైడ్. ఐఎమ్ వెరీ హ్యాపీ నాకు ఈ జర్నీ దొరికింది వాళ్ళతో. దే ఆర్ ద బెస్ట్ ప్రొడ్యూసర్స్ ఐ వర్క్డ్ విత్, ఇంత సపోర్టివ్గా ఉన్నారు. అండ్ సినిమా ఇంత దూరంగా ఇంత పెద్ద స్కేల్ మీద వచ్చిందంటే ఇట్స్ ఓన్లీ బికాస్ ఆఫ్ దెమ్. సో థ్యాంక్ యూ ఆల్ వెరీ మచ్. అండ్ నవీన్ గారు అన్నట్టు నాకు సర్ప్రైజింగ్ ఎలిమెంట్ కీరవాణి గారు ఆర్ఆర్. ఎస్, ఆర్ఆర్ ఫెంటాస్టిక్ ఉంటుందని అందరు అనుకున్నాము, అందుకే వి వాంటెడ్ కీరవాణి గారు వెరీ బ్యాడ్లీ. బట్ ఈ రేంజ్లో ఉంటుందని ఎక్స్పెక్ట్ చేయలేదు. సెకండ్ హాఫ్ ఫ్లేవరే మార్చేశారు కీరవాణి గారు. ఆ సాంగ్ ఆఫ్ సవ్యసాచితో, అదే కాకుండా లెఫ్ట్ హ్యాండ్ ఫైట్కి ఒక చేజ్ ఎపిసోడ్ ఉంటుంది, దానికి ఆర్ఆర్, ప్రతి సీక్వెన్స్కి హీస్ గివెన్ అస్ ఫెంటాస్టిక్ ఆర్ఆర్. అండ్ లైక్ టు థ్యాంక్ చందు. సెకండ్ మూవీ ప్రేమం తర్వాత తన థర్డ్ మూవీ నన్ను నమ్మి నాతో చేయడం అనేది చాలా సంతోషం ఉంది. అలాగే నిధి, ఆల్ ద బెస్ట్ టు యూ. ప్రే ఫర్ ఎ హ్యూజ్ హిట్ అండ్ సక్సెస్ఫుల్ జర్నీ. అండ్ ఆల్ ద అదర్ టెక్నీషియన్స్, యువరాజ్ గారు, ఎడిటర్ చంటి గారు, అండ్ ఎస్పెషలీ శేఖర్ మాస్టర్కి థ్యాంక్ యూ చెప్పాలి. లగ్గాయిత సాంగ్కి, కొరియోగ్రఫీకి చాలా మంచి కాంప్లిమెంట్స్ వస్తున్నాయి. అందరు నా డాన్స్ చాలా బాగుంది అంటున్నారు. నేను నిజంగా ద మెయిన్ డిఫరెన్స్ ఇస్ శేఖర్ మాస్టర్. ఆయన నా బాడీ లాంగ్వేజ్ బాగా అర్థం చేసుకొని నన్ను బాగా ప్రజెంట్ చేశారు. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్. అండ్ యా, థ్యాంక్ యూ ఎవ్రీవన్, మీడియా ఫ్రెండ్స్ అండ్ ఆడియన్స్ ఎవ్రీవన్, వీ నీడ్ యువర్ బ్లెస్సింగ్స్. ప్లీజ్ గో అండ్ వాచ్ ఇట్ ఇన్ ద థియేటర్ టుమారో నవంబర్ 2. థ్యాంక్ యూ. యాక్షన్ కాదు, ఇట్స్ ఆల్రౌండ్ సినిమా. అంటే చెప్పినట్టు ఫస్ట్ హాఫ్లో మంచి ఎంటర్టైన్మెంట్, లవ్ స్టోరీ, ఫ్యామిలీ సీన్స్, ఫ్యామిలీ ఎమోషన్స్ అన్నీ ఉంటాయి. సెకండ్ హాఫ్ యాక్షన్ కంప్లీట్ ఆల్ అవుట్ యాక్షన్ కాదు, ఐ వుడ్ సే డ్రామా మిక్స్డ్ విత్ యాక్షన్, థ్రిల్లర్ జోన్లో వెళ్తాం. నాకు పాయింట్ చెప్పినప్పుడు ఆ వానిషింగ్ ట్విన్ సిండ్రోమ్, అది ఏదైతే పాయింట్ చెప్పాడో అది చాలా కొత్తగా అనిపించింది. బట్ దాంతోపాటు తను కావాల్సిన కమర్షియల్ ఎలిమెంట్స్ అన్నీ బ్లెండ్ చేసి చాలా బాగా మిక్స్ చేశాడు. సో ఇట్ బికేమ్ అన్ ఆల్రౌండ్ స్క్రిప్ట్. సో డెఫినెట్గా భయపడ్డా. అర్జునుడు గెటప్, లగ్గాయిత సాంగ్, ఇవన్నీ చాలా భయపడ్డాను చేసే ముందు, ఎందుకంటే ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ ఉంటాయని. బట్ చూశాక ఐఎమ్ వెరీ హ్యాపీ. అండ్ ఇవాళ మార్నింగ్ ట్విట్టర్లో రెస్పాన్స్ చూసాక కూడా చాలా సంతోషం ఉంది అర్జునుడు గెటప్కి. యా, త్రూ అవుట్ ద స్క్రిప్ట్ ఉంటుంది. అంటే ఎంటర్టైన్మెంట్ కోసం ప్లాన్ చేసిన బ్లాక్స్ అలా ఏమి ఉండదు. కిషోర్, సత్య, సుదర్శన్, వీళ్ళందరూ, షట్లక్ శంకర్, వీళ్ళందరూ కంప్లీట్ త్రూ అవుట్ ద స్క్రిప్ట్ రన్ అవుతూ ఉంటారు. అందరికీ ఒక క్రూషియల్ రోల్ ఉంది, అది ఎంటర్టైన్మెంట్లో అయినా, డ్రామాలో అయినా, నా లవ్ స్టోరీలో అయినా, ప్రతి లేయర్లో వాళ్ళు ఇన్వాల్వ్ అయ్యి ఉంటారు. ఒక 20-25 మినిట్స్ ఒక కాలేజ్ ఎపిసోడ్ ఉంటుంది ఫస్ట్ హాఫ్లో. ఇట్స్ ఇట్ కంప్లీట్లీ సెట్స్ అప్ ద లవ్ స్టోరీ ఫర్ ద ఫిల్మ్, ఆ కాలేజ్ ఎపిసోడ్.